రక్షణ లేనిదే, అభిషేకం లేదండి. తొలి మేడగదిలో అలా భక్త వరులు నిన్ను కూడి వేడినారే, ఇలా చిన్న గుడిలో వెలుగుండనీదు సన్నిధిని కోరినామే. తొలి మేడ గడిలో అలా భక్త వరులు నిన్ను కూడి వేడినారే, వ్యక్తివైతే నేను బాప్తిజం తీసుకున్నానని చెప్పిన వ్యక్తివైతే పరిశుద్ధాత్మ నింపుదల నీలో ఉందా? పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉందా? ఈరోజు నీవు నిర్ణయం చేసుకోవాలండి. నీవు ఒక నిర్ణయం చేసుకోవాలి. దేవుని ఆత్మతో నింపబడుతున్నాయి కానీ నేను దేవుని సన్నిధి నుండి లేకను. ప్రార్థనలో నేను గడుపుతాను. దేవుని సన్నిధి సమాధానంతో నేను నింపబడతాను. ఆది సంఘము చూస్తాము, వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ధైర్యంగా ఉన్నారంట. వారికి పోరాటాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, వారికి ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో, వారి కలవర స్థితిలో వారు ప్రార్థన చేస్తాం ప్రారంభించినప్పుడు, అపోస్తల కార్యాలు 4 చూస్తామండి, వారి కలవరంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ మరొక్కసారి వారిపైకి బలముగా దిగి వస్తాము. వారు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డారో అక్కడ అన్య భాషలు మాట్లాడతాం చూడం. వారు చేసింది ఏంటంటే ధైర్యంగా బయటికి వెళ్ళి క్రీస్తు సాక్షులుగా నిలబడ్డారంట, సువార్తను ప్రకటించారంట. పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించబడితే నీకు శక్తి ఉందండి. యు విల్ నాట్ బి అషేమ్. నీ జీవితంలో అవమానము సిగ్గుపడవు, ధైర్యంతో బ్రతుకుతావు. ఎందుకంటే బలం నుంచి ఆత్మ, ధైర్యం నుంచి ఆత్మ, నీ జీవితంలో కార్యము చేయగలిగిన ఆత్మ, నీ జీవితంలో దేవుడి వాగ్దానాలను నెరవేర్చగలిగిన పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగిస్తాడండి. పటసారి కాచి గలిబడిగా వచ్చినావే, నీ చేయి చాపి తను లేవనెత్తి యెరూషలేం చేర్చినావే. పడి ఉన్న ఎరికో పటసారి కాచి వడివడిగా వచ్చినావే, చాపి తను లేవనెత్తి వడివడిగా
మార్గము సత్యము జీవము నీవే, నీ దేవ కరుణించు మహా. మార్గము సత్యము జీవము నీవే, నీ దేవ కరుణించు మహా. జీవము మా దేవా, నీ ప్రజలమైన చేత మంకాచి మాదు ప్రతికూలను మార్చు దేవా. నీ అగ్ని చేత మంకాచి మాదు ప్రతికూలను మార్చు దేవా. ఓ జీవము మా దేవా, ఈ లోక వేషముల మోసపోతి మోసపోతి ఆశ్రయం నీవే, శ్రీయేసు దేవ మము కానరా మరి వేరు దారి లేదే. నరకపు పాపు పని వేరదు మమ్ము కలసిన మా దేవుడా. బ్రతుకులు మార్చి నీ ఆత్మశక్తిని విడిపుట్టాయా. నీ ఆత్మ సహాయం లేకపోతే మేము బ్రతకలేము ప్రభా. నీ ఆత్మ తోడు లేకపోతే మేము బ్రతకలేమయ్యా. మా జీవితాలను చూడయ్యా, మా స్థితిగతులను చూడయ్యా, మా బ్రతుకులు చూడు ప్రభా. నీ చిత్తంలో మేము ఉండాలయ్యా. దేవ ఈ ఆలయంలో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఉండాలయ్యా. శక్తి కలిగిన జీవితం, అపవాదిని పారదోలగలిగిన జీవితం, అపవాది కార్యాలను లయపరచగలిగిన జీవితం, నీ ఆత్మ ప్రేరేపణ, నీ ఆత్మ ప్రోత్సాహంతో నీ కొరకు సోర కార్యాలు చేసే జీవితం ఇక్కడ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. పునరుద్ధానపు శక్తి అయిన పరిశుద్ధాత్మదేవ, నిన్ను ఆహ్వానిస్తున్నాను, నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా. రువాహ్ ఎలోహేం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఎవరెవరైతే నిన్ను ఆహ్వానిస్తున్నారు వారిని అందరినీ నింపు ప్రభువా. పరమ తండ్రి, నీ ఆత్మని నువ్వు వాగ్దానము చేసావయ్యా. యు హావ్ ప్రామిస్డ్ అస్, యు హావ్ ప్రామిస్డ్ అస్ యువర్ స్పిరిట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ ఆత్మ ద్వారా నింపబడిన వారికి తిరిగి తనం ఉండకూడదు. తిరిగి తన ఆత్మని కాదు మాకు మాకు అనుగ్రహించబడింది శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్మే కదయ్యా. ఈరోజు మా జీవితంలో కలిసిన మార్గదర్శనం దయచి, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు, దయచూపేయ్యా. వీరి జీవితంలో ముట్టు ప్రభా, వీరి జీవితంలో నీ కార్యం జరిగించు ప్రభా, నీ సమాధానాన్ని అనుగ్రహించు ప్రభా, ప్రోత్సాహాన్ని అనుగ్రహించు ప్రభా, నిన్ను గణపరిచే జీవితంలో దయచేయ్యా. పరమ తండ్రి,
నీ బిడ్డలు ఎవ్వరు శాతకాన్ని బ్రతుకు బ్రతకూడదు, నీ బిడ్డలు ఎవరు పిరిగి తనపు బ్రతుకు బ్రతకూడదు, నీ బిడ్డలు ఎవరు దిక్కుమాలిన జీవితాల్లో బ్రతకూడదు ప్రభా. నీ బిడ్డలు సోర కార్యంలో చూడ